సమర్పిస్తున్నవారు కంప్లీట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫర్ అడల్ట్ లోరియల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5 దసరా అండ్ దీపావళి ఆఫర్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మంగళ్య షాపింగ్ మాల్స్ లో దసరా విక్టరీ సేల్ మంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ వనిత టీవీ స్వాగతం పలుకుతుంది మెరుపులు మెరుస్తాయి ఉరుములు ఉరుముతాయి కానీ అవన్నీ క్షణకాలమే వర్షం కురుస్తుంది వరదలు పొంగుతాయి అవి కొన్నాళ్ళే కానీ పాట చిరంజీవి ఎప్పటికీ వాడిపోదు మన మనసుల్ని వీడిపోదు జయ హో జానపదం మొదలు పెట్టేద్దాం జానపదాల జాతర సారంగ దరియా అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదా అని అంటారు జానపదాల నేల మీద పుట్టిన మన పంచాయతీ పెద్దలకి తెలియంది ఏముంటది చెప్పండి అందుకే పాటల దావత్కి పిలిచేద్దాం శామన్న భీమ్ బావా స్వాగతం మీ ఇద్దరికి చామన్న అల్లో నేరేడు ఈ పదం చాలా సార్లు పాటలలో వింటూ వచ్చాను అంటే ఏంటి అసలు మనకు ఊత పదాలు ఉంటాయి మామూలుగా జానపదాల్లో ఏదన్నా ఒక ఊపు కోసం అని చెప్పి రేలర రేల ఉయ్యాల ఏలో ఏలో చందామామయ్యలో అల్లో నేరేడల్లో ఇట్లాంటివన్నీ అందులోంచి పుట్టినవే ఇవి ఓకే సో బింబావా ఈ రోజు కూడా డ్యూయట్స్ లో వచ్చి మన ముందు జోడీగా పాడబోతున్నారు మీరందరూ సిద్ధమని అంటే మన దగ్గర ఈ రోజు రావడానికి ఒక సూపర్ చుట్టం కూడా రెడీగా ఉన్నాం మేము కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాము ఈ రోజు మరి ఎట్లాంటి పాటలు పాడబోతున్నారో ఆ వచ్చే చుట్టం ఎవరో మేము కూడా ఎదురు చూస్తూ కూర్చుంటాం సూపర్ థాంక్యూ శామన్న బింబావా పుట్టింది ఉద్యమాల కిల్లా నల్గొండ జిల్లాలో బిగించిన పిడికిలే తన ధైర్యం పాట ఆమెని అక్కున చేర్చుకుంది సమాజం ఆమెని అక్కని చేసుకుంది వీరనారి విమలక్కకు సారంగ దరియ స్వాగతం పలుకుతుంది సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన జీవరాశులు ఎదకొచ్చే వాసనో ఉసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో ఉసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో ఆరుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎలలో ఊరగా నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగమలై పాడగా సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన మీరు సారంగ దరియాలోకి రావడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం
గాజులంటే మోజులేంది ఎవరికి చెప్పండి? అతనేమో గాజుల గురించి చెప్తున్నాడు, ఆవిడేమో గాజులతో వచ్చే కష్టాల గురించి చెప్తుంది. ఈ జానపదం గొప్పతనమే ఇది కదా, అన్ని కష్టాలు అన్ని ఇష్టాలు జానపదాల వస్తువులే. సో పిలిచేద్దాం మమత ఇంకా సూరిని. గాజులు బంగారు గాజులు, గాజులు నీలంపు గాజులు, గాజులు బంగారు గాజులు, గాజులు నీలంపు గాజులు, నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, నువ్వు కోరిన గాజులు అడుగు పాప కొలు కొలిచేను. గాజులు బంగారు గాజులు, గాజులు నీలంపు గాజులు, గాజులు బంగారు గాజులు, గాజులు నీలంపు గాజులు, నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, కోరిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. గాజులు నా వద్ద ఉన్నాయి, అంత తొందరేందే అత్తింటి కోడల అత్తాల గాజులు నా వద్ద ఉన్నాయి, నిటుగా నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, నువ్వు కొరిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, నువ్వు కొరిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. చిత్రాల గాజులు గుండు గుప్పల వంటి గాజులు వేస్తా, నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, నువ్వు కొరిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, నువ్వు కొరిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. చేతికి అట్టాసీలుంది, కుడి చేతికి కునుకులేసింది, చక్కగా నొరవట్టు పిల్ల నిలువు గాజులు, నువ్వు కొడిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, నువ్వు కొడిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. గాజులు బంగారు గాజులు, గాజులు నీలంపు గాజులు, గాజులు బంగారు గాజులు, గాజులు నీలంపు గాజులు, నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, నువ్వు కొరిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. నిటుగా చేయి పట్టు పాప నిలువు గాజులు, నువ్వు కొరిన గాజులు అడుగు పాప కొలుకొలిచేను. నువ్వు బాగున్నావు, నీ గాజులు బాగున్నాయి, మీ పాట అంతకన్నా బాగుంది. మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ముందుగా శ్యామన్న, శ్యామన్న గాజులకు ఇష్టాలు కనపడకుండా పోతున్నారు కదా ఈ మధ్య. బాగా గుర్తించినావు శ్రీముఖి. ఊర్లల్లో గాజులు అమ్మడానికి వచ్చిందంటే అదొక పండుగ ఆడవాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు గాజులు మించిన నగలు ఏముంటాయి. మన ప్రజాకవి పొలిశెట్టి లింగన్న చనిపోయిన అమరుడు, ఆయనను గుర్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆయన ఎన్నో పాటలు రాస్తూ ఈ గాజుల పాట కూడా రాసిండు, ఒక పాట గుర్తొచ్చింది నాకు. గాజుల బీవో గాజులో లబ్బయ్య గాజుల మూట దించుకోరో,
సక్క సక్కని గాజులయ్యరో రబ్బయ్య సెయ్యి చిన్నది చూసెయ్యరో లాయిలో లల్లాయి గాజులు నాగులో నాకెయ్యి గాజులు లాయిలో లల్లాయి గాజులు నాగులో నాకెయ్యి గాజులు అని నీలంపు గాజులు నిలువు గాజులు ఎట్లయితే చెప్పినావో అలా ఆయన కూడా లక్క గాజుల మీద సుక్కలు బాగుండాలి లబ్బర్ గాజులు దాని అబ్బోలిగి ఉండాలి అని ఇట్లాంటి పోలికలు భలే రాసిండు. నిన్ను ఎన్నిసార్లు గుర్తు చేసిన మమత గుర్తుందా? నీ గొంతుంటే నాకు విమలకే గుర్తొస్తుంది, విమలకే గుర్తొస్తుంది అని. అట్లాంటి విమలక్క ముందు నువ్వు వెళ్ళబడడం నిజంగా చాలా మంచి దినం. శ్యామన్న మీరు కూడా నీలపూరి గాజులు అంటూ ఒక పాట రాశారు కదా, అది నీలంపూరి గాజులు, అది నీలపూరి నీలపూరి అయింది నీలంపు గాజులు అన్నది. థ్యాంక్ యూ శ్యామన. మరి విమలక్క మీరైతే గాజుల సవడి విన్నారు, కత్తుల సవడి కూడా విన్నారు. నాది పాటే ఆయుధం, వేరే కత్తులు కటార్లు పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది పాటలో, చాలా బాగున్నాయి మీ గొంతులు. గాజులు వేసుకోమని మీరు, తనేమో పని మీద అంటే నా పని ఆగమైపోతుంది అన్నట్టు, అంటే పని మీద శ్రద్ధ అనేటువంటిది అమ్మాయి మమత పాటలో ఉంది. అట్లనే ఎక్స్ప్రెషన్స్, మమత ఎక్స్ప్రెషన్స్ పాడేటప్పుడు ఆ పాటకు తగ్గట్టుగా ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్. మీ గొంతుతో పాటు మీ నవ్వు చాలా బాగుందమ్మా. కరీంనగర్ అన్నావు కదా, కరీంనగర్ లో చాలా మంది కళాకారులకు కొదవలేదు అసలు. ఎంతో మంది కళాకారులు మలిదేశ తెలంగాణ ఉద్యమంలో గానీ అంతకుముందు గానీ వందలాది మంది కళాకారులు పుట్టుకొచ్చిండ్రు అక్కడి నుంచి. ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విమలక్క. మరి భీమ్ బావా మీకు ఎలా అనిపించింది? బావా మీకు గాజులకి అవినవ భావ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఏం లేదు బంగారం, నీ గాజుల సప్పుడు ఇంపకపోతే నాకు ఈ గుండె సప్పుడు ఆడదు. అలాంటి గాజుల గురించి పాటలు పాడిన వీళ్ళకు సన్న జాజులు ఇచ్చి మరి సత్కరించాలని ఉంది నాకు. ఏం చేయమంటావు చెప్పు, జాజులు ఇవ్వనా గాజులు ఇవ్వనా? ముందు మార్కులు ఈ ఫస్ట్. మీ ఇద్దరి జంట ఈ సారంగ దర్యకు ఒక చూడ ముచ్చటైన జడగంట. మీ ఇద్దరి జంట అంత గొప్పగా పాడారు, అంత అద్భుతంగా పర్ఫామ్ కూడా చేశారు మీరు. ఆల్ ద బెస్ట్ నాన్న, గుడ్ లక్. సూపర్, థ్యాంక్ యూ భీమ్ బావ. మరి అర్జెంట్ గా స్కోర్స్ ఏంటో కూడా చూసేద్దాం. ముందుగా సూరికి మీరు ఇస్తున్న స్కోర్ ఏంటి శ్యామన్న? 7. మరి భీమ్ బావ మీరు ఇస్తున్న స్కోర్? థ్యాంక్ యూ. మరి మమత నీకేనే మార్కులు వస్తాయో కూడా చూసేద్దాం. ముందుగా శ్యామన, భీంబావా. సో మంచి స్కోర్స్ కూడా వచ్చేసాయి మీ ఇద్దరికి. మరి నెక్స్ట్ ఎలాంటి పాటతో వస్తారని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. మందు పాటలు ఎన్నున్నా మందు పాటలు వచ్చినప్పుడు అది మనకిచ్చే కిక్కే వేరప్ప. మద్యపానం సంసారాలకి హానికరం కదా, మరి ఇదే మాట పాట రూపంలో మన ముందుకు చెప్పడానికి వచ్చేస్తున్నారు రఘు ఎన్ నరసింహ. పిలిచేద్దాం.
వెలుగమ్ముతాయి సార నాకు లేకుంటే పానమంత గాయ గాయ అవ్వ తోడు బామ్మరిది అత్త బాబు కొని తేరారో అబ్బరారో ఎహరారో నర్సిగా రాత్రి ఎక్కువైతే అందిరారో నర్సిగా ఇంటి పక్కలెల్లిగాడు నీ లెక్కన దాగ తోడు ఇగురం లేకుండా వాడు ఇంటి దాన్ని కొట్టటో కడుపందాగమై కథమైపోయిండు నేడు వద్దే అబ్బా వద్దే మంచిగా చూసుకుంటే అదే నాకు సంతోషం బావా. పాటలో కిక్ ఉంది కానీ మనకి సార కిక్ మాత్రం వద్దు. మరి మన జడ్జెస్ కి కూడా ఎలా అనిపించిందో కనుక్కుందాం. సో ముందుగా శ్యామన్న, ఈరోజు నిజంగా మేము స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన ఆ రోజులు గుర్తొచ్చినాయి. అరే రారో రాజన్న బిరాన ఊరికి రారో రాజన్న, రాజులు మారిన గాని రోజులు మారిన గాని మారలేదు మన బతుకులు తీరలేదు మన బాధలు రారో రాజన్న అని మేము జనాలలోంచి వచ్చి ఒకడు జనాలలో కూర్చొని ఆల్రెడీ అక్కడి నుంచి ఊరుకొచ్చి ఇట్లా ఎన్నో ప్రదర్శనలు చేసినాం. అవి గుర్తు చేసిండ్రు. ఆ టైంలో అక్షరాస్యత ఉద్యమం కావచ్చు, సారా ఉద్యమం కావచ్చు, అందులో భాగంగా ఇట్లాంటి పాటలు ఎక్కువగా వినిపించాయి. ఎంతో మంది కళాకారులు, ఈరోజు జానపద కళాకారులు అట్లాంటి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. నిజంగా విమలక్క ఈరోజు మనతో కూర్చోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం మేము. ఎందుకంటే పాట అనే ఆయుధం పట్టుకొని ఆమె జీవితాన్ని అంకితం చేసి ఇట్లాంటి ఎన్నో ఉద్యమాలకి ఎన్నో ఊర్లు తిరిగి ఎంతో మందిని మేల్కొల్పిన అక్క ఇవాళ మాత్రం ఉండడం చాలా సంతోషంగా ఉన్నాము. దాని తగ్గట్టుగా మీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. కొంచెం ఒక్కసారి దాని ఆర్కెస్ట్రాను ఫాలో అయ్యి మీరు ఆ శృతులు అవి చూసుకుంటే కూడా మంచిగా బాగుంటుంది. సూపర్. సో విమలక్క, మీకు ఎలా అనిపించింది ఈ పాట? చాలా బాగుంది పాట. జానపదాలలో సందేశాత్మకంగా ఉంటాయి, కొన్నేమో మామూలుగానే ముగింపుగా వస్తాయి. కానీ ఇవాళ ఈ జానపదంలో ఒక సందేశం ఉంది. అంటే అది తాగడం కరెక్ట్ కాదు, ఈ తాగితే అసలు నీ ఇల్లు ఒళ్ళు గుల్లైపోతుంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి సంవాదం అనేటువంటిది ఖచ్చితంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా సందేశాన్ని మోసుకుపోయే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ లో మీది ఉంది. చాలా బాగుంది. సందామామయ్యో ఈ మధ్య మెట్లా మబ్బులోలే ముసురు కుందయ్యో సింహ సీకాటయ్యిందో ఈ మధ్య మెట్లా మబ్బులోలే ముసురు కుందయ్యో సింహ సీకాటయ్యిందో. అరుణోదయం నుంచి చాలా వేదికల మీద ఈ పాటను తీసుకుపోయినాం సారా వ్యతిరేక ఉద్యమంలో. అట్లా మీ పాట చాలా బాగుంది. పాట ద్వారా ఒక మెసేజ్ని ఏ విధంగా చెప్పొచ్చు అనేవి మనము విమలక్క లాంటి గాయని మనలు ప్రజా గాయకురాలు అట్లాంటి వాళ్ళతో మనం నేర్చుకోవాలి. దండలక్క నిజంగా మీరు రావడం. థ్యాంక్ యూ విమలక్క. మరి భీమ్ బావా, మీకు ఎలా అనిపించింది? నాకు నచ్చిన విషయం ఏంటంటే బావా బామర్దులు ఇద్దరు ఆ మందు గురించి మాట్లాడుకుంటూ ఆ మందుకు సంబంధించిన మంచి చెడు, మందు తాగకపోతే ఏంటిది, తాగితే ఏంటిది, రెండు విషయాలను మీరు ఇద్దరు కూలంకషంగా విశ్లేషించుకుంటూ అండ్ బావా బామర్ది అనే కాన్సెప్ట్ ఏదో అది చాలా గొప్పగా ఉంది. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. సో ఇప్పుడు శ్యామన్న, రఘుకి మీరు ఇస్తున్న స్కోర్ భీమ్ బావా, నరసింహకి మీరు ఇస్తున్న స్కోర్ ఏంటి? శ్యామన్న, భీమ్ బావా, ఓకే. సో స్కోర్స్ అలాగున్నాయి. మీరు ఇలాంటి మంచి మంచి పాటలు పాడుతూ ఉండాలని కోరుకున్నాం. సారా మాత్రం దాక్కండి ఏమంటున్నా, ఓకేరా? తప్పకుండా. థ్యాంక్ యూ. అత్త కోడల బంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. వాళ్ళొల్లి ప్రతి ఇంట్లో నడిచేదే నీ కొడుకు ఇట్లా నీ కొడుకు అట్లా అని కోడలు కంప్లైంట్ చేస్తుంది. నా కొడుకు మంచోడే, నువ్వే నలికుట్లు దాని అని అత్త అంటుంది. సో మరి అదేంటో చూడాలంటే శిరీష అండ్ భానుప్రియ అని పిలవాల్సిందే.
పొట్టిగా ఉంది. పొట్టిదన్నైనా గట్టిదాన్ని. అస్సలు గట్టిదానివే, అందుకే అన్ని తిప్పలు పెడుతున్నావు. నీ కొడుకు అంత మంచోడా? మంచోడు చాలా. నీ దగ్గర ఉన్నప్పుడు మంచోడే, ఆమెను సతాయిస్తున్నాడు కదా. మీ కోడలు ఎట్లాంటిది చెప్పు. గయ్యాలిది. గయ్యాలి గంప. సరే మరి మన పాట ఎలా అనిపించిందో జడ్జిస్ అనుకుందాం. ముందుగా శ్యామన, నాకింటే ఎన్ని రకరకాల పాటలు గుర్తొచ్చినాయి. తింటే గదలడు, పంటే లేవడు, కంచం మంచం చూస్తే వదలడు, వావో విడు అందరి లాంటోడు గాదే, వాయో విని పద్ధతులన్నీ వేరే అని భర్తల గురించి భార్యలు కంప్లైంట్ చేయండి ఒక్కరోజు ఉండని ఉండదు. అందులో అత్త ఉన్నది అంటే టామ్ అండ్ జెర్రీ టైప్. సరే లాస్ట్ మొత్తానికి అయితే ఇద్దరు ఏకమయ్యారు, వాళ్ళు మంచిగా చూసుకోరు ఫస్ట్. లేదు సార్, యాక్చువల్లీ సాంగ్ గానం అయితే మాది దానికి, కానీ దీనికి కర్త కర్మ క్రియ అన్ని కూడా తోటి గాయకుడు మోతి రఘు అన్న సార్. ఓ సూపర్ సూపర్. మీ మధ్యలో ఆరోగ్యకరమైన పోటీ ఉంది, వెరీ గుడ్, చాలా బాగా నచ్చారు టీంలన్నీ, చాలా బాగుంది మా పర్ఫార్మెన్స్, సూపర్. థ్యాంక్ యూ విమలక్క. మీకు ఎలా అనిపించింది? మీ ఇద్దరు గొంతులు చాలా బాగున్నాయి, పోటా పోటీగా పాడినరు పాట కూడా. అయితే అత్తకు కోడలి మీద ప్రేమ ఉండాలి, కోడలికి అత్త మీద గౌరవం ఉండాలి. వాస్తవంగా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోడిపోతే ఆ ఇల్లు కూడా బాగుంటది. అవును, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నటి భానుప్రియ గారు గురించి విన్నావు కదమ్మా, కాకపోతే అంత పొడుగు లేకపోయినా నువ్వు ఎక్స్ప్రెషన్స్ నవ్వు కళ్ళు అట్లా ఆ రకంగా ఉన్న ఎక్స్ప్రెషన్స్ మీలో, ఏదేమన్నా ఇద్దరి పాట చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. అలాగే మీకు అత్త కోడలికి ఉన్న సంబంధం ఏమైనా మాకు చెప్తారా? కొడుకంటే ప్రేమనే, కోడలంటే కూడా ప్రేమనే, ఇద్దరిని ఒకే తీరుగా చూస్తాను నేను. సూపర్ అక్క. నేను నేను అనుకున్న ఆన్సర్ ఏంటంటే నువ్వు అమ్మ కంటే అత్త కంటే నువ్వు అక్కవే అందరికి. థ్యాంక్ యూ భీంబాబా. మీకు ఎలా అనిపించింది ఈ పాట? చాలా మంచి పాట పాడారు. అత్త కోడళ్ళ మధ్య ఈ సంవాదం వాదంతో పాటు చివరిలో అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి ఉమ్మడిగా బతకాలి, ఉమ్మడిగా జీవించాలి, కలిసికట్టుగా ముందుకు పోవాలి, ఆ మాట్లాడుకుంటూ ముందుకెళ్లాలనే ఒక లక్ష్యం ఏదైతే ఉందో అది మంచి విషయం. మీ జంట బాగుంది, మీరు ఇద్దరు పాడిన విధానం చాలా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. సూపర్, థ్యాంక్ యూ. సో స్కోర్స్ కూడా చూసేద్దాం. ముందుగా శిరీషాకి మీరు ఇస్తున్న స్కోర్ ఏంటి? అత్త కోడళ్లకు కలిపి మార్కులు ఇద్దాం అనుకుంటున్నాను నేను. మీకు విడివిడిగానే అనుకోండి, ఇది ఇద్దరికి 8 అని ఇచ్చాను నేను. కలిసి ఉంటేనే 8, విడిగుంటే 2 గుండు సున్నాలే. ఓకే, కలిపి మార్కులు ఇచ్చారు శామన్న, సూపర్. మరి భీమ్ బావా, ఇద్దరికి కలిపి మీరు ఇస్తున్న స్కోర్ ఏంటి? ఇంకో 8-16 టోటల్ గా చాలా మంచి మార్కులు వచ్చేసాయి. అత్త కూడా ఇప్పుడన్నా హ్యాపీయా? చాలా చాలా. సూపర్, ఇలాంటి పాటలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. పల్లెలో మాట్లాడడం పోట్లాడడం ఏదైనా పాట రూపంలో ఒదుగుతుంది. ప్రశ్నలు జవాబుల మధ్య సాగే సరసమైన పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రవళిక అండ్ నరసింహ. నల్లని దానివే ఓ పిల్ల మొక్కజొన్న కడిదానివే, నల్ల నల్లని దానివే ఓ పిల్ల మొక్కజొన్న కడిదానివే, ఆకలి దూపలి వైనాలే వచ్చిన పిస్కిళ్ళు చాలంపవే, ఆకలి దూపలి వైనాలే వచ్చిన పిస్కిళ్ళు చాలంపవే. ఆడన్న మాటలకు నేను మంచదిగొచ్చినాను, ఆడన్న మాటలకు నేను మంచదిగొచ్చినాను, పచ్చని పచ్చని పదిగాల పిసికిళ్ళు విరిసి దారి నేసిన, పచ్చని పచ్చని దానివా
మంచి పాట పాడిండ్రు ఇద్దరు, ఫుల్ బాగుంది. జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. సో శ్యామన, మనం వెనకట చాలా మంది తెలిసిన పాట, అది వింటే నాకు ఇంట్లో కొన్ని చిరణం కూడా వింటే నాకు అదే గుర్తొచ్చింది. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపల్లు నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపల్లు నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే. ఏలు బట్టేవాడివా ఓ పిలగ పోలు తిరిగేవాడివా, ఏలు బట్టేవాడివా ఓ పిలగ పోలు తిరిగేవాడివా, పాలు పరగై దాగి పట్టే మంచం మీద పావలించేవాడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించేవాడివా. ఆ పాట పోకడ, ఈ పాట పోకడ రెండు నాకు ఒకటే కనిపించినాయి. ఫస్ట్ నేను చెప్పాల్సింది ప్రవళికకు ఒక విషయం ఏంటంటే, నువ్వు నవ్వుతే బాగుంటావు. బీజియంలో నవ్వుతున్నావు, పాట పాడుతున్నప్పుడు బెదురు, నేను ఏదో ఎపిసోడ్లో కూడా చెప్పి నాకు బాగా గుర్తుంది, ఒక బెదురు జింక వచ్చినట్టుంది అని చెప్పాను నేను. నువ్వు నవ్వుతే పాట ఎక్స్ప్రెషన్ చేసే తీరు కూడా బాగుంటుంది. బాగా పాడుతున్నావు, నీకు తగ్గట్టు మంచి సపోర్ట్ ఉంది నరసింహ తరఫు నుంచి. ఎందుకంటే నీ స్థుతిలో ఉన్న మనడు అంత టాప్లో అంది, నీకు ఒక కరెక్ట్ బ్యాలెన్సింగ్ చేశాడు, చాలా బాగా పాడిండు. సూపర్, థ్యాంక్ యూ. విమలక్క, మీకు ఎలా అనిపించింది? బాగా పాడిండ్రు మీరు. పిస్కిల్లు అనే పదం వచ్చింది, అది వచ్చినప్పుడు నాకు మేం పాడే పాట కూడా మాకు ఒకటి యాదికి వచ్చింది. సెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచ నెక్కి రాత్రి కాసేను నెలవంక, జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, పాల పిట్ట వాలి తింటుందిరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పిస్కిళ్ళు అంటే తెలుసా, జొన్నలు పాలు పడుతున్నప్పుడు ఉండేటువంటి జొన్నలు అవి, అంటే చాలా తీయగుంటాయి, అంటే తల్లి పాలతో పోలుస్తారు. జొన్న పిసికిళ్ళు తల్లి పాలోలెరా, పాల పిట్ట వాలి తింటుందిరా. అట్లా చాలా బాగుంది పాట. నరసింహ గాని ప్రవళిక గాని బాగా పాడినారు మీరు. తమ్ముడు చెప్పినట్లు పాడుతున్నప్పుడేమో కొంచెం టెన్షన్ గా ఫీల్ అవుతున్నావు, బీజిఎంలోనేమో నవ్వుతున్నావు. ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. భయం అనేది ఏం లేదు, బాధ్యత ఉంది, మన చేతిలో పాట ఉంది. ఆ పాటను పట్టుకుని మనం ఊరు వదిలేసి నగరానికి వచ్చేసాం. మన వెనుక ఉన్న బలం అదే, మన ముందు ఉన్న ధైర్యం అదే. నిస్సందేహంగా నిస్సంకోచంగా వెళ్ళిపోండి. స్ట్రైట్ గా ఒక తలవారు దూసినట్టే, కత్తి దూసినట్టే ఉండాలి మనం. నెక్స్ట్ టైం బాగా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నరసింహ సార్, నీ సపోర్ట్, ఆ అమ్మాయి పెట్టిన ఎఫర్ట్ రెండు సూపర్, గుడ్ లక్. సో నరసింహ ఎలాగో సపోర్ట్ చేయడానికి వచ్చాడు కాబట్టి నీకు మార్క్స్ ఉండవు. మరి ప్రవళిక నీకు ఎన్ని వచ్చినాయో చూసేద్దాం. ముందుగా శ్యామన్న, టోటల్ గా 11 మార్కులు వచ్చాయి. పల్లెలో బేరం చేసిన పాటే, భూమి సారం చేసిన పాటే, పసుపు దంచిన పాటే, పంట కోసిన పాటే, గడ్డి కౌలుకి ఇవ్వడానికి కూడా ఒక వెరీ గుడ్ పాటతో మన ముందుకి వచ్చేస్తున్నారు నాగరాజు అండ్ సరోజనమ్మ. గడ్డని ఏవు గడ్డి, గడ్డని ఏవు గడ్డి, బేరం చెప్పు ఓ పిల్ల, నీ మోపు బేరం చెప్పు ఓ పిల్ల, మేలు సంగయ్య గడ్డి, మేలు మదనపు గడ్డి, మదనపు కొందుల్లో మాదపాకుల గడ్డి, గడ్డి బేరం చెప్పు ఓ పిల్ల, నీ మోపు బేరం చెప్పు ఓ పిల్ల, గడ్డి బేరం చెప్పు ఓ పిల్ల, నీ మోపు బేరం చెప్పు ఓ పిల్ల. లావు సిప్పల గట్టి పిల్లవాడా నీ సౌది సగరంధుడు చిన్నోడా, లావు సిప్పల గట్టి పిల్లవాడా నీ సౌది సగరంధుడు చిన్నోడా. గడ్డి
గడ్డని ఏవు గడ్డి గడ్డని ఏవు గడ్డి పేరని చెప్పు ఓ పిల్ల నీ మోపు పేరని చెప్పు ఓ పిల్ల గడ్డి పేరని చెప్పు ఓ పిల్ల నీ మోపు పేరని చెప్పు ఓ పిల్ల మేలు సంగయ్య గడ్డి మేలు మదనపు గడ్డి మదనపు పందుల్లో మాదపాదుల గడ్డి గడ్డి పేరని చెప్పు ఓ పిల్ల నీ మోపు పేరని చెప్పు ఓ పిల్ల గడ్డి పేరని చెప్పు ఓ పిల్ల నీ మోపు పేరని చెప్పే ఓ పిల్ల కౌలుకిస్తానే నాకు ఇష్టముంది రాసిస్తానే కావాలంటే కౌలుకిస్తానే నాకు ఇష్టముంది రాసిస్తానే కావాలంటే కౌలుకిస్తానే నాకు ఇష్టముంది రాసిస్తానే కావాలంటే కౌలుకిస్తానే నాకు ఇష్టముంది రాసిస్తానే వాడిండ్రు. మరి మన జడ్జిలకు ఎట్లా అనిపించిందో కనుక్కుందామా? సూపర్. సో శామన్న, ఎలా అనిపించింది ఈ కాంబినేషన్? ఈ పాట వ్యవసాయానికి సంబంధించిన ఆధారిత పాట ఇది. నాగరాజు ఎట్లయితే పాడిండో ఆయనకు ధీటుగా సరోజనమ్మ పాడింది. ఆ గొలుసు గట్ట 4-5 లైన్లు వరుసగా అనడం అనేది నిజంగా అమ్మ చాలా బాగా పాడినావు నువ్వు. లాస్ట్కు ఈ గడ్డి చేయాలంటే ఇంత పని చేయాలి, నేను ఇంత వ్యవసాయం చేయాలి, ఇంత కథ చేయాలి, నీకు కావాలంటే చెప్పు కౌలికిస్తా నేను అంటుంది. రకరకాలుగా ఉన్న గడ్డి రకాలు కూడా చెప్పడం కూడా నాకు బాగా నచ్చింది. నీ ఇద్దరు చాలా బాగా పాడారు, నీకంటే ఒక రవ్వ ఎక్కువ పాడింది. బీట్ కొత్తడం వల్లంతా కొద్దిగా ఫాలో కాలేదు. ఏం కాదు ఏం కాదు, నువ్వు మంచిగా చాలా బాగా పాడినావు. నువ్వు వేసుకునే స్టైల్ కూడా అంటే పాడేటప్పుడు నువ్వు ఎట్లా అంటున్నావు చెప్తూ, అది కూడా చాలా బాగుంది. వెరీ గుడ్. ఎస్ విమలక్క, ఎలా అనిపించింది ఈ పాట? మీరు పాడేటప్పుడు పూర్తిగా లీనమై పాట పాడినరు. ఇంతకుముందు అంటున్నా నేను వీళ్ళతోటి, అంటే ఇట్లా లీనమై గట్టిగా ఇట్లా ముక్తాయింపు ఇవ్వడానికి ఆయన ఇట్లా అంటున్నాడు. అట్లా లీనమైతే తప్ప ఆ పాటకు అందని రాదు. ఆ పాటకు న్యాయం చేయలేం ఎవరమైనా, అది మీరైనా మేమైనా ఎవరమైనా. మీరిద్దరు కూడా పోటా పోటీగా బాగా పాడినరు. ఆల్ ది బెస్ట్. ఎలా అనిపించింది? గడ్డి గురించి చెప్పగానే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, మన ఇంటి ముందు ఉండే పశువులు కావచ్చు అండ్ మన పొలంలో పెరిగిన గడ్డి కావచ్చు, వాటితో మనకు విడదీయరాని సంబంధం ఉంది. గడ్డి ఎంత గొప్పదంటే, హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసినా కూడా అక్కడ కూడా గడ్డి మొలిసింది. అంటే గడ్డికున్న గుణం ఏంటంటే, దానికి నామరూపాలు లేకుండా చేసినా కూడా తిరిగి తనంతట తాను పుట్టే ఒక గొప్ప గుణం ఉంది. అలాంటి గుణమే పాటకు కూడా ఉంది. అలాంటి పాటే పల్లె పాట, అలాంటి పల్లె పాట జానపదం. అలాంటి జానపదం ఇలాంటి సారంగధర్య వేదిక మీద మళ్ళీ మన పూర్వీకుల పాటలు కావచ్చు, మన ముందు తరాలకు అందించే గొప్ప లక్షణాన్ని ఇందులో కలిగించినందుకు, కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తూ, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. సరోజనమ్మ, అద్భుతంగా పాడావు, మనస్ఫూర్తిగా నేను మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సూపర్, థ్యాంక్ యూ. సో మార్కులు ఏంటో కూడా చూసేద్దాం. ముందుగా నాగరాజుకి మీరు ఇస్తున్న మార్క్స్ ఏంటి? శ్యామన్, భీంబావా 7, సో టోటల్ గా 13. సరోజనమ్మకి ఎన్ని వచ్చాయో కూడా చూసేద్దాం. సరోజనమ్మకి శ్యామన్న మీరు ఇస్తున్న స్కోర్, భీంబావా 7. థ్యాంక్ యూ. ఈరోజు మన సారంగ దర్యాలో ఒక స్పెషల్ పాటను వినబోతున్నాం. మరి ఈ స్పెషల్ పాటను పాడడానికి రేలా రే రేలా ఫేమస్ స్వాతి వచ్చేస్తుంది, పిలిచేద్దాం.
స్వాతి వెనకటి లెక్కనే అసలు అద్భుతంగా పాడినావు. నాకు ఈ పాట అంటే అడ్డగోడల మీద అడ్డగోడల మీద అలిగి పన్నావురో మామా నాగులో మామా నాగులో మామా నాగులో. ఆ పాట గుర్తొచ్చింది, అద్భుతమైన ప్రదర్శన ఇచ్చావు, చాలా సంతోషంగా ఉంది. సూపర్ రా స్వాతి గారు, మొట్టమొదటిసారి మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఇలాంటి గొప్ప స్వరాన్ని విన్నందుకు చాలా సంతోషం. చాలా గొప్పగా పాడావమ్మా, అద్భుతం, అద్వితీయం, అమోఘం. సో జోడీలుగా వచ్చి అద్భుతమైన డ్యూయెట్లను పాడడం జరిగింది. మరి వీళ్ళందరిలో ఎవరు ఈరోజు ఉత్తమ ప్రదర్శన అండ్ అలాగే ఆ బంగారు కంకణం ఎవరు సొంతం చేసుకుంటారో తెలుసుకోవాలంటే రామన్న, భీంబావ, విమలక్క, ఓవర్ టు యూ. ఓకే, సో జడ్జెస్ ఉత్తమ ప్రదర్శన ఎవరికి ఇస్తున్నారు ఈరోజు? ఎవరిది ఉత్తమ ప్రదర్శన? విమలక్క వివరిస్తారు మీకు. సూరి మమత. గదులు బంగారు గదులు, గదులు నీలంపు గదులు, నిటుగా చేయి పట్టు పాప నిలువు గదులు, నువ్వు కొరిన గదులు అడుగు పాప కొలుకొలిచేను. విమలక్క, సో చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇలాంటి వేదిక మీదకి రావడం ఎలా అనిపించింది? సారంగధర్య రావడం ఇవాళ, సారంగధర్య ద్వారా ఇంతమందే కాదు ఇంకా చాలామంది కళాకారులను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గొంతులు అంటే ఇవన్నీ కూడా మట్టి గొంతులు, ఇట్లాంటి గొంతులు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా సంతోషం మీ అందరి తోటి కలిసి మేమంతా కూడా ఇట్లాంటి షో చేయాల్సినటువంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామన్న, మీకు ఎలా అనిపించింది విమలక్క ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మన స్టేజ్ మీద చూడడం? విమలక్క గారి ఎన్నో ప్రదర్శనలు చూస్తూ, విమలక్క గురించి వింటూ, విమలక్క గొంతుని బాగా అభిమానిస్తూ, చిన్న ఒక వణుకు ఉంటుంది ఆ అక్క గొంతులో, కానీ ఆ గొంతులో ఉన్న వణుకు ఎంతమందిని మనకిచ్చిందో ఈ పాట. అక్క బాటలో మనం నడుస్తూ పాట మన ప్రశ్న కావాలి, పాట మనకు సమాధానం కావాలి, పాట మనం చూపే సమాధానం కావాలి, మనకు దారి కావాలి, పాట మనకు ఒక కొత్త బాట చూపాలి. ఎందుకంటే ఒక ప్రధాన ఆయుధంగా పాటను పట్టుకొని ఎన్ని పోరాటాలు ఎన్ని వేదికలకు ఎక్కిందో అక్క. మీరు మా తరానికి కాదక్క, వచ్చే ప్రతి ఒక్కరికి మీరు ఎంతో స్ఫూర్తి. మీతోని ఈ వేదిక మీద నిల్చోవడం మేము చాలా మా ఒక అదృష్టంగా వరంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విమలక్క గారితో ఒక వేదిక మీద కలిసి కూర్చోవడం అనేది ఒక అదృష్టం అనుకున్నాను. అక్క ఆడటం పాడటం మీరు అందరు చూసే ఉంటారు, కానీ ప్రత్యక్షంగా ఈరోజు ఈ సారంగధర్య వేదిక మీద అద్భుతాన్ని ఇక్కడ ఆవిష్కరించవలసిందిగా నేను అక్కని ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. అద్భుతమైన పాటతో ఈరోజు మా ఎపిసోడ్ని మీరు ఇలా ఫినిష్ చేస్తున్నారు. చాలా హ్యాపీ మీరు రావడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇది ఇవాళ్ళ మా ఈ ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కూడా ఇంతే హంగామా చేయడానికి మా సింగర్స్ అందరు సిద్ధంగా ఉన్నారు. సో చూస్తూనే ఉండండి సారంగధర్య. సహ సమర్పించిన వారు కంప్లీట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫర్ అడల్ట్స్, లోరియల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5, దసరా అండ్ దీపావళి ఆఫర్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, మంగళ్య షాపింగ్ మాల్స్ లో దసరా విక్టరీ సేల్, మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.